హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ లక్ష్మీధన్. మీరు చూస్తున్నారు కడప ట్రావెల్ తెలుగు కేటీఐటి. ఈరోజు మన వీడియో వచ్చేసి ఫ్రెండ్స్, ఎన్డిపిఎస్ యాక్ట్, నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైక్రోఫాటిక్ సబ్స్టాంట్ యాక్ట్ 1985. ఈరోజు వీడియో ఇది ఎందుకు చేస్తున్నానంటే ఫ్రెండ్స్, యాక్చువల్గా సుశాంత్ సింగ్ రాజ్పూట్ దగ్గర జరుగుతుంది కదా ఫ్రెండ్స్, ఎన్డిపిఎస్ యాక్ట్ నార్కోటిక్స్ అని చెప్పేసి చాలా అంటున్నారు. కొంతమంది డిబేట్లు కూడా ఇస్తున్నారు, ఏం తెలియకపోయినా ఒక డిబేట్లు వేస్తూ ఉంటారు మన టీవీ ఛానల్స్లో కూర్చొని. అందుకే మీకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి ఫ్రెండ్స్ ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ యాక్ట్ రాకముందు ఫ్రెండ్స్ ఈ రెండు యాక్ట్ ఉన్నాయన్నమాట, ఓపీఎం యాక్ట్ అని చెప్పేసి, డేంజరస్ యాక్ట్ 1913. ఈ రెండు తీసి ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 పెట్టారు. ఈ యాక్ట్ వచ్చేసి ఫస్ట్ అప్లైబుల్ టు హోల్ ఆఫ్ ఇండియా, జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా ఇంక్లూడెడ్ ఇన్ ఫ్రెండ్స్, సెక్షన్ 1 అనమాట. దీని గురించి సెక్షన్ కూడా చెప్తారు. ఈ యాక్ట్ మొత్తం చేశాను ఫ్రెండ్స్, మీకు కావాలని చూపిస్తాను, మొత్తం చేశాను. దీంట్లో మెయిన్ పాయింట్ మనకు కావాల్సింది ఏంటంటే అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. అని వచ్చేసి ఒకటి ఉంది ఫ్రెండ్స్, అది వచ్చేసి ఇప్పుడు సంథింగ్ డ్రగ్స్ ఎక్కువగా ఓవర్ డోసెస్ తీసుకుంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు అడిక్ట్ అయిపోయింటారు. వాళ్ళ రికవరీ పేషెంట్స్ని రికవరీ చేయడానికి మా తర్వాత కొన్ని ఫండ్స్ అనమాట, కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి వంటి ఈ నేషనల్ ఫండ్ యూస్ చేస్తారు. దీనికి కమిటీ ఉంటుంది, సంథింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి ఆఫీసర్ కూడా ఉంటారు, ఆఫీసర్స్ వచ్చేసి నార్కోటిక్ కమిషన్ అంటారు అనమాట. దీని గురించి సెక్షన్ 5 గురించి చెప్తారు ఫ్రెండ్స్. దీన్ని వచ్చేసి మెయిన్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ లైసెన్స్ ఇస్తారు ఫ్రెండ్స్ ఆ నార్కోటిక్స్. ఎందుకు నిషేధించారంటే ఫ్రెండ్స్, ఇది యూజ్ చేసామంటే మన ఇది ఫస్ట్ వచ్చేసి బ్లడ్ మైండ్ కంట్రోల్ చేస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో సెకండ్ వచ్చేసి నర్వ్స్. ఈ టూ టైప్స్ అనేది ఏమంటే ఫ్రెండ్స్, మనం ఒకవేళ సపోజ్ ఈ కానీ కన్జంప్షన్ చేసామంటే ఫస్ట్ బ్లడ్ కంట్రోల్, బ్లడ్ వచ్చేసి హెవీగా సర్క్యులేట్ అవుతుంది, మైండ్ అన్కాన్షియస్ అయిపోతాం, ఏదో ఒక తెలియని మైకంలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇది డైరెక్ట్ నర్వ్స్ అనమాట. ఇది వచ్చేసి ఇంజెక్షన్ అనమాట. ఇంజెక్షన్ తీసుకున్నామంటే ఆ టూ డేస్ వన్ డే నిద్రపోతాం ఫ్రెండ్స్. రాదు ఆర్జునిటీ లో తీసుకొని పడుకుంటే 50 grams అంటే కుక్కే అంటారు. ఈ 50 grams కంటే తక్కువ ఉంటే సిక్స్ మంత్స్ మనకి ఇంప్రెస్ అంటారు ఇస్తారు. 50 grams అంటే అబోవ్ అంటే మటుకు లైఫ్ లాంగ్. దానికి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, అది ఏంటంటే ఇది అనమాట. దీనికి వచ్చేసి మన సెంట్రల్ గవర్నమెంట్, మన స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి టూ టైప్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది ఫ్రెండ్స్. అది వచ్చేసి గాజియాపూరు, తర్వాత నిమూచ్ అని చెప్పేసి నిమూచ్ ఓపీఎం ప్రొడక్షన్ చేస్తుంది అనమాట. ఏం లేదు ఫ్రెండ్స్, ఓన్లీ ప్లాన్స్ పెంచుతారు అక్కడ, అంతే, ఇంకేం లేదు ఫ్రెండ్స్. సపోజ్ ఒక పర్సన్, వై అనే పర్సన్ను గవర్నమెంట్ తెలియకుండా, సెంట్రల్ గవర్నమెంట్ తెలియకుండా ట్రాన్స్పోర్ట్ చేసినా, సేల్ చేసినా, పర్చేస్ చేసినా, ఇంపోర్ట్ చేసినా, ఎక్స్పోర్ట్ చేసినా ఓపీఎం అనమాట. ఓపీఎం ఇదే టైప్స్ ఫ్రెండ్స్, మనకి అవసరం లేదు. మీకు చెప్పాల్సింది ఏంటంటే, మెయిన్ కంటెక్ట్ ఏంటంటే మన సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేసింటారు ఫ్రెండ్స్, ఇన్ని గ్రామ్స్ అని చెప్పేసి. దాన్ని స్మాల్ క్వాంటిటీ కిందకు వస్తుంది, తర్వాత కామర్షియల్ క్వాంటిటీ కిందకు వస్తుంది అనమాట. సపోజ్ ఒక 50 grams అనుకోండి, ఇది వచ్చేసి 5 kgs అనుకోండి. ఇప్పుడు 50 grams స్మాల్ క్వాంటిటీ ఉంటే 6 months జైల్లో వేస్తారు, 10,000 fine వేస్తారు. తర్వాత లెస్సర్ దాన్ కమర్షియల్ క్వాంటిటీ బట్ గ్రేటర్ దాన్ స్మాల్ క్వాంటిటీ, 10 సంవత్సరాలు జైల్లో వేస్తారు, 1,00,000 fine వేస్తారు. తర్వాత కమర్షియల్ క్వాంటిటీ 5 kgs పైన ఉందనుకోండి, ఎగ్జాంపుల్ 10 నుంచి 20 సంవత్సరాలకు జైలు వేస్తారు, 1 నుంచి 2 లక్షల వచ్చి ఫైన్ వేస్తారు ఫ్రెండ్స్. మన సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి టూ ప్లేసెస్లోనే మనకు పర్మిషన్ ఇచ్చింది. ఒకటి గాజియాపూర్ వచ్చేసి, ఇంకోటి నిమూచ్ అనమాట. ఏం లేదు ఫ్రెండ్స్, వాళ్ళు వచ్చేసి అక్కడ ప్లాన్స్ పెంచేసి అక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తారు, సేల్ చేస్తారు, పర్చేస్ చేస్తారు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ అవన్నీ చేస్తారు ఫ్రెండ్స్. వాళ్ళు ఒక్కరికే ఉందన్నమాట ఆ రెండు ప్లేసెస్లోనే. అక్కడ కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో కంపెనీస్ ఉంటాయన్నమాట, వాళ్ళకి ఒక్కరికే ఉంటుందన్నమాట ఆ లైసెన్స్ అనేది. ఆ లైసెన్స్ అనేది మన లాంటి ప్రజలకు ఉండదు ఫ్రెండ్స్. యాక్చువల్గా దీన్ని ఎందుకు నిషేధించారంటే, ఇది మన గవర్నమెంట్ వచ్చేసి ఇది ఒక మత్తు పదార్థం అండి ఫ్రెండ్స్. ఇది ఎక్కువ డోసెస్ తీసుకోవడం వల్ల మనిషి చనిపోతాడు ఫ్రెండ్స్. అందుకే మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే దీన్ని నిషేధించింది ఫ్రెండ్స్. మన జనరల్ పబ్లిక్ వచ్చేసి అమ్మడానికి లేదు ఫ్రెండ్స్. ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ లైసెన్స్ తీసుకొని, వాళ్ళ అప్రూవల్ తీసుకొని మనం ప్లాంట్ ప్రొడక్షన్ చేసి తర్వాత మనం సేల్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ యాక్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఒక పర్సన్ అనేది గవర్నమెంట్ తెలియకోకుండా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని లిస్ట్ ప్రిపేర్ చేసింది ఫ్రెండ్స్. ఆ లిస్టులో నార్కోటిక్స్ సమ్ డ్రగ్స్ ఉన్నాయన్నమాట. ఆ డ్రగ్స్ గవర్నమెంట్ లైసెన్స్, వితౌట్ లైసెన్స్ ట్రాన్స్పోర్ట్ కానీ, సేల్ కానీ, పర్చేస్ కానీ, ఇంపోర్ట్ కానీ, ఎక్స్పోర్ట్ కానీ చేశారంటే అతన్ని నాన్ బెయిలబుల్ కింద అరెస్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇది నార్కోటిక్స్ యాక్ట్ డ్రగ్స్ అని చెప్పేసి చెప్తున్నాను కదా ఫ్రెండ్స్. ఈ డ్రగ్ అనేది, కొన్ని డ్రగ్స్ అనేది మెడిసిన్లో యూస్ చేస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే కొంత లిమిట్ ఉంటుందన్నమాట, ఆ లిమిట్ కంటే డోస్ అయితే కంటే ఎక్కువ అయిందంటే పర్సన్ వచ్చేసి చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకే గవర్నమెంట్ అనేది ఈ యాక్ట్ తీసుకొచ్చింది ఫ్రెండ్స్. ఏ పర్సన్ కూడా వితౌట్ డాక్టర్
ప్రిస్క్రిప్షన్ లేకోకుండా వాడకూడదు ఫ్రెండ్స్, అసలుకి సేల్ చేయకూడదు ఫ్రెండ్స్, అసలు అది మ్యానుఫ్యాక్చర్ కూడా చేయొచ్చు, అంటే ప్లాంట్లు కూడా పెంచకూడదు ఫ్రెండ్స్. ఇలా చేశారంటే మటుకు దొరికారంటే నాన్ బెయిలబుల్ కింద మనల్ని అరెస్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది ఎప్పుడు నాన్ బెయిలబుల్ కేసు అవుతుందంటే ఫ్రెండ్స్, యాజ్ పర్ సెక్షన్ 20, 21, 22 ఒక పర్సన్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ కానీ సేల్ కానీ పర్చేస్ కానీ ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ లైసెన్స్ లేకోకుండా ఏమైనా చేశాడంటే ఈ ఐదిట్లో కానీ కానీ పట్టుబడ్డాడంటే అతనికి 20, 21, 22 ప్రకారం నాన్ బయలబుల్ ఇస్తారు ఫ్రెండ్స్, నాన్ బయలబుల్ కేసు అంటారు. తర్వాత కోర్టుకి వెళ్ళి రిమాండ్లో జడ్జ్ అని ఇష్టం అనమాట బెయిల్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. మోస్ట్ ప్రాబ్లమ్ ఫ్రెండ్స్, ఒక పర్సన్ అనేది కన్సంప్షన్ చేశాడంటే మనకి నార్కోటిక్ డ్రగ్స్ కానీ, అతను వచ్చేసి నేను నా అడిక్ట్ అయిపోయానని ఏమైనా చెప్పాడంటే రీహాబిలిటేషన్కి పంపిస్తారు ఫ్రెండ్స్, ట్రీట్మెంట్కి అనమాట. ట్రీట్మెంట్ అంటారు దీన్ని, ట్రీట్మెంట్ అతను ట్రీట్మెంట్ చేసి ఎక్కువ అడిక్ట్ అయిపోయింటాడు, అతను అడిక్షన్ పోగొట్టడానికి ట్రీట్మెంట్ చేస్తారు ఫ్రెండ్స్, అంతే. దీనికి డెత్ పెనాల్టీ కూడా వేస్తారు ఫ్రెండ్స్, రైట్ ఉందన్నమాట. వితౌట్ వారంటీ వాళ్ళ యొక్క అసెట్స్ని సీజ్ చేయొచ్చు ఫ్రెండ్స్, అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మెయిన్ ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే ఫ్రెండ్స్, యాక్ట్ గురించి అవగాహన లేదు ఫ్రెండ్స్. కొద్దిగా ఈ యాక్ట్ తెలుసుకుని ఎవరైనా మన వాళ్ళు డిబేట్లు చేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్, ఊరికూరికే డిబేట్ చేస్తూ ఉంటారు మన వాళ్ళు టీవీలో న్యూస్ ఛానల్స్ చెప్పలేము. మనకి తెలియకోకుండా వాళ్ళు ఏ చెప్పినా గుడ్డిగా నమ్మకూడదు ఫ్రెండ్స్, మనకంటూ కొన్ని తెలియాలన్నమాట. ఇది చూడడం వల్ల మీకు కొన్ని ఐడియా వచ్చింటారు ఫ్రెండ్స్, ఏంది అసలుకి ఎక్కడ ఉంది, స్మాల్ క్వాంటిటీ ఏంది, కమర్షియల్ క్వాంటిటీ అంటే ఏంది, అసలు నాన్ బెయిలబుల్ అంటే ఏంటి, నాన్ బెయిల్ అంటే బెయిల్ ఇవ్వరు ఫ్రెండ్స్ అంతే. తర్వాత ఏంటి అసలుకి ఏ టైప్స్ అనమాట, బ్లడ్ మైండ్కి సంబంధించింది ఒక టైపు, తర్వాత నర్వ్కి మన నర్వ్స్కి సంబంధించిన ఒక టైపు, తర్వాత దీని టైప్స్ చాలా వరకు ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు కావాలంటే ఇది ఫోన్ ఇది ఇలా పెడతాను ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చుతుందని ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, బాయ్. ఇదే ఫ్రెండ్స్ ఈ యాక్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం. ఈ యాక్ట్ సంబంధించి మొత్తం మీకు డీటెయిల్గా చెప్పానని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.